మీకు మ్యూజిక్ డైరెక్టర్గా ఆఫర్ ఎలా వచ్చింది సార్? తర్వాత మీరు చేశారు కదా మ్యూజిక్ డైరెక్షన్, స్టార్ట్ చేశారు కదా. మ్యూజిక్ డైరెక్షన్ ఒక రెండు సూపర్ డూపర్ ఫ్లాప్ సినిమాలకు చేశాను. అదే నందీశ్వరుడు ఒకదానికి చేశారు, తర్వాత అంటే చాలామంది దగ్గర ప్రయత్నం చేశాను, అది ఎవరు రెండు సినిమాలు వర్కౌట్ అయ్యి అన్ఫార్చునేట్లీ రెండు సినిమాలు డిన్ డూ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్వరాభిషేకం తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి, అది కూడా ఒక అదృష్టం ఒక దురదృష్టం. ఒక సినిమాకి శివాష్టపది అని మా ఆడిటర్ విజయ్ కుమార్ గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా అనుకున్నారు. విజయ్ కుమార్ గారు నాకు ఒక బ్రదర్లాగా, నేను చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి నాకు బాగా ఎంకరేజ్ చేసి, హీ వాజ్ ద ఆడిటర్ ఫర్ మ్యాగ్నస్ సౌండ్ అండ్ మ్యూజిక్ కంపెనీస్కి అప్పుడు. అండ్ ఐ వాజ్ నథింగ్ లైక్ ఐ యూస్ టు టేక్ మీ ఆన్ హీ స్కూటర్ అండ్ యూస్ టు ఇంట్రడ్యూస్ మీ టు ఆల్ దోస్ మ్యూజిక్ కంపెనీస్ అనమాట. ఆయన ప్రొడ్యూసర్గా ఒక విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఒక సినిమా చేద్దామని మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. రెండు నెలల పాటు ఒక 8-9 అద్భుతమైన పాటలు వేటూరు గారు రాశారు. ఓకే, విశ్వనాథ్ గారు వేరే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటే విశ్వనాథ్ గారు కోరి పార్సారిది అయితే నాకు అబ్బాయి టైం స్పెండ్ చేస్తాడు విషయం ఉంది, సో నేను ఐ వాంట్ హిమ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని. ఆయన ఎందుకంటే స్వరాభిషేకం పనిచేశాను, అంతకుముందు ఒక పాట పనిచేశాను, స్వరాభిషేకంలో రెండు పాటలు చేశాను, ఒక పాట బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది అది ఆడియోలో ఉంటుంది. ఓకే, సో ఆయన హీ వాంటెడ్ మీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. అదృష్టం ఏంటి అంటే మీరు చూడండి, మళ్ళా శంకరాభరణం కాంబినేషన్ విశ్వనాథ్ గారు వేటూరు గారు మహాదేవన్ గారు అదే వేటూరు గారు రాసిన 8 పాటలకి నేను కంపోజ్ చేసి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఎంత ఎవరికి ఎంతమందికి దొరుకుతుంది అదృష్టం. దురదృష్టం ఏంటంటే ఆ సినిమా టేక్ ఆఫ్ అవ్వలేదు. ఓకే, మీరు ఇప్పుడు ఆ అదృష్టానికి ఆనందిస్తారా, దీనికి బాధపడతారా? ఏం చెప్పలేదు దానికి. అంటే ఈ సైన్ కర్వ్ ఇలా నడుస్తూనే ఉంటుందండి. ఓకే, మీ ఆర్టిస్టుల జీవితాలు ఇట్లానే ఉండుండి. నేనైతే నేను చెప్పాను కదా నా మైండ్ సెట్, ఆ మనసు ఇచ్చి చూడు పాట తీసింది ఏ నుంచి, మనకి ఏది వస్తే అది మంది. ఈ డిసప్పాయింట్మెంట్ ఈస్ గోయింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ సక్సెస్ మనకి ఆనందం ఇచ్చేది, సక్సెస్ ఇచ్చేవి కూడా ఉన్నాయిగా, వాటిని చూసుకోకుండా ఈ విషయాలు చూసుకుంటూ వెళ్తే మనం ముందుకే వెళ్దాం. అదేలేండి, సో నేను దాంతో ఆనందం. ఇప్పుడు యాక్చువల్గా పాటలన్నీ మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం మేము విజయ్ కుమార్ గారు ప్రొడ్యూసర్ దానికి. దాని తర్వాత ఇదిగో ఈ రెండు సినిమాలు చేశాను అన్ఫార్చునేట్లీ. సో అయితే ఒక క్వశ్చన్ అండి, దానికి ఆల్రెడీ సాంగ్స్ రికార్డ్ చేసి ఉన్నాయా? లేదండి, యాక్చువల్గా కంపోజింగ్తోనే ఆగిపోయి సెట్టింగ్స్ ఇంకా స్టార్ట్. ఓకే, మెట్రో గారు లాస్ట్ రాసిన లాస్ట్ సినిమా పాటలు అవి. ఓకే, లిరిక్స్ అయితే అందుకనే వి వాంట్ టు రికార్డ్ ఇట్. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇండియా వెళ్ళాక అది రికార్డ్ చేయడం మొదలు పెడతాం. ఒకసారి మూవీ నేమ్ శివాష్టపది. శివాష్టపది అది కూడా ఒక మంచి మ్యూజికల్ స్టోరీ. మ్యూజికల్ స్టోరీ విశ్వనాథ్ గారిది. సో విశ్వనాథ్ గారు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేద్దాం, రీస్టార్ట్ చేద్దాం అది తెలియదు. ఓకే, బట్ కానీ మీరైతే ఆ లిరిక్స్ మాత్రం కంపోజ్ చేసి ట్యూన్స్ కూడా రెడీగా ఉన్నాయి రెండు నెలల పాట అండి. ఓకే ఓకే, రెండు నెలలు ఆయన ఒక్కొక్క పాటని ఎన్ని వారు ఆయనకి కావాల్సినట్టుగా ప్రతి లైన్ ఆయనకి కావాల్సినట్టుగా చేయించుకుంటారు. ఓకే, సో శివాష్టపది సాంగ్స్ కంపోజ్ చేసి మేము వినాలని కోరుకుంటున్నాం సార్. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి అదర్ దాన్ మణి శర్మ? ఆబ్వియస్లీ ఇళ్ళరాజా గారు అండి. ఇళ్ళరాజా గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మిగతా విషయాలు అనవసరం. ఓకే ఓకే, అదేలేండి. ఫేవరెట్ సింగర్ ఈ బాలు యేసుదాస్ కాకుండా? పార్సార్థి. ఓకే, బాగా సెల్ఫిష్గా అనిపించిందా? మనకి మనం ప్రేమించుకోకపోతే ముందుకెళ్ళలేమంటే అలా కాదులేండి. కానీ ఓకే, నాకు శంకర్ మహాదేవన్ గారు అంటే బాగా ఇష్టం. మంచి, ఎందుకంటే ఆయన సింగింగ్ ఎబిలిటీతో పాటు నేను ఆయన చాలా పాటలు మిక్స్ చేశాను. సో ఆయన కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ద వే హీ గ్రాస్ప్, అండ్ అసలు ఆయనంత వెర్సటైల్ సింగింగ్, మీరు క్లాసికల్ హిందుస్థానీ సెమీ క్లాస్ అది మన కర్ణాటక సంగీతం వెస్టర్న్ పాడితే ఏ జోనర్ అయినా ఇది ఈయన తరోగా నేర్చుకున్నాడు అనే లెవెల్లో పాడతారు ఆయన. నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించే వ్యక్తి ఆయన శంకర్ మాదేవన్ గారు. సో బాలుగారు తర్వాత నాకు నచ్చేది శంకర్. శంకర్ మీరు పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట? నాకు కొంచెము
సాహిత్యం మీద అభిమానం ఎక్కువ అండి. అంటే మాట మీద, మాట ఉంటేనే పాట విలువ అని నేను ఎక్కువ నమ్ముతాను, దో ఐఎమ్ ఏ మ్యూజిషియన్. అందుకని నేను చాలా పాటలు పాడాను. యువకుడు సినిమాలో ఒక సుమంత్ గారికి ఒక పాట పాడాను, అది యాక్చువల్గా మణిశర్మ గారికి నేను పాడిన లాస్ట్ సాంగ్, తర్వాత నేను ఆయనకి పనిచేయలేదు. అది కూడా నలుగురు సింగర్ల చేతి పాడిచ్చారు. ఓకే, ఫైనల్ మీ ట్రాక్ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, నా వాయిస్తో షూట్ చేశారు అది. నా పాదం, అది సిచ్యువేషన్ ఒక చిన్న బ్రీఫ్ చెప్పాలి. అతను, వాళ్ళ నాన్న మిలిటరీ వార్లో పోతాడు, సో తల్లి కష్టపడి అబ్బాయిని పెంచుతుంది. ఈ అబ్బాయి కూడా నాన్నలాగా మిలిటరీకి వెళ్ళి కంట్రీకి సర్వ్ చేయాలని కోరిక. సో ఈ చాలా కష్టపడి ఎగ్జామ్స్ అన్ని రాస్తాడు, వర్కౌట్ చేస్తాడు, డైట్, ఆ సెలెక్షన్ అవు ప్రతిసారి సెలెక్ట్ అవుతాడు. ఆ వచ్చిన లెటర్లన్నీ ఇవిడ చింపేస్తాడు. ఆవిడకి తండ్రి భర్త పోయాడు, ఇప్పుడు మళ్ళీ కొడుకు కూడా వెళ్తారంటే నా ఆవిడ తల్లి ప్రేమ. చివరికి ఒకసారి ఈయన సీనియర్ని ఏమైనా వెళ్ళి కలిస్తే, ఏమైనా నీకు ఇన్నిసార్లు సెలెక్షన్ పంపించినా ఒక్కసారి రాలేదు, అదేంటండి నాకు ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు నేను ఫీల్ అవుతున్నానంటే, వెళ్ళి మీ ఇంటికి లెటర్లు పంపించామంటే, అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మని, అమ్మకి వాడికి ఏదో గొడవ అవుతుంది, ఏం చేసినా సరే నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాడు. అక్కడ ఆ కాంటెక్స్ట్లో ఒక పాట, నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్న, నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్న, సీతారాం శాస్త్రి గారు రాశారు. చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఎంత బాగా కంపోజ్ చేశారో మణిశరం గారు, దాని ఆర్కెస్ట్రేషన్ వింటే మీ యూ గెట్ గూస్ బంప్స్ అనమాట. నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 40 మంది వయలిన్ స్ట్రింగ్స్ మిక్స్ చేస్తుంటే అసలు ఆ అరేంజ్మెంట్, నేను అందుకే చెప్పాను కదండి మళ్ళీ అంత విద్వత్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఈ జనరేషన్లో ఏఆర్ రహమాన్ గారు, మణిశరం గారు నా ఉద్దేశం. అది అంటే మిగతా వాళ్ళు ఎవరిని తప్పు చేసేంత అర్హత నాకు లేదు, ఇట్ ఈస్ పర్సనల్ చాయిస్ బేసికలీ. నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా, చెదిరిన శాంతి చెరిగిన కాంతి కనబడుదారి వెతుకుతూ సాగుతున్న వేళ, నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా. ఎక్సలెంట్ సార్, చాలా బాగుంటుంది, ఆర్కెస్ట్రేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇతర గాయకులు పాడిన పాటల్లో ఏదైనా నచ్చిన పాట అంటే, మీరు పాటలు వెంటనే అడిగేస్తే మామూలుగా రెగ్యులర్గా పాడే పాటలే లిరిక్లు లేకుండా గుర్తు. ఓకే, ఇవి మీరు అన్ని పాపులర్స్ పాటలు ఏవో చెప్పారులేండి. ఓకే, మీరు తెలుగులో కాకుండా తమిళ్లో కూడా ఏమైనా పాడారండి? తమిళ్ స్ట్రైట్ సినిమాలు ఒకటో రెండు పాడానండి, కాకపోతే డబ్బింగ్ ఫిల్మ్స్ చాలా పాడాను చెన్నైలో. ఓకే, అంటే తెలుగు నుంచి తమిళ్లోకి అనువాదమైనవి, కన్నడ నుంచి తమిళ్లోకి అనువాదమైనవి కాక ప్రైవేట్ సాంగ్స్ ఆన్ ద హోల్ నేను మొత్తం సినిమా పాటలు ఒక ప్రాబ్లీ 150 పాడుంటానేమో. ప్రైవేట్ సాంగ్స్ ఐ హావ్ రికార్డెడ్ మోర్ దెన్ 4000 సాంగ్స్. ఓకే, డివోషనల్ సాంగ్స్ అట్లా ఏమైనా ఉన్నాయి, టీవీ సీరియల్ అవనండి ఏమైనా, అందులో తమిళ్ కన్నడ అవి చాలానే ఉంటాయి. ఓకే, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా? ఇన్ ఐమ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. యాక్చువల్లీ నా రికార్డింగ్ స్టూడియోతో బిజీగా ఉంటాను. యాక్చువల్లీ ఐఎమ్ కంపోజింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఫ్యూజన్ ఆల్బమ్స్ చేస్తున్నాను, కొన్ని రేర్ అన్నమయ్య కీర్తనలు చేస్తున్నాను, అలాగే కొన్ని ఇన్స్పిరేషనల్ సాంగ్స్ తోటి కొన్ని ఆల్బమ్స్ చేసే ప్లాన్లో ఉన్నాను. ఒక రెండు సినిమాలు యాక్చువల్గా కొత్త సినిమాలు సైన్ చేశాను. అన్నీ మెటీరియలైజ్ అయ్యే వరకు యూనో యూ హ్యావ్ టు కీప్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్, కాబట్టి దాని విషయాలు నెక్స్ట్ చెప్తాను. మెటీరియలైజ్ అవుతాయినా అనుకుంటూ ఇప్పటివరకు గోప్యంగా ఉంచడం కరెక్ట్. గోప్యం ఏమి లేదండి, ఎందుకో చెప్పాను కదా మనకి లాస్ట్ మినిట్ వరకు ఏం కాదు, మన జీవితం అంతా పిచ్చోడి చేతిలో రాయ సినిమాకి సంబంధించి. అదే, ఓకే. మీరు ఒక సింగర్గానా మ్యూజిక్ డైరెక్టర్గానా ఎలా ఇష్టపడతారు మిమ్మల్ని? ఒక మంచి మ్యూజిషియన్గా గుర్తుపెట్టుకోవాలని ఇష్టపడతాను. ఇన్నిటిని మించి ఒక మంచి మనిషిగా కూడా గుర్తించబడాలి. అంటే మ్యూజిక్తో, మ్యూజిక్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సోర్స్ మాత్రమే కాదు, మ్యూజిక్ వల్ల సమాజానికి కూడా ఏమైనా జరగాలి, జరిగితే సంతోషించే వాళ్ళ నేను ఒకటి. ఆ దిశగా కూడా ఏవో పనులు చేస్తుంటాను, ఇప్పుడు దాని గురించి అంత డీటెయిల్స్ అవసరం లేదు. ఓకే, సో ఒక మంచి మ్యూజిషియన్,
ఒక అలాగే ఈ మ్యూజిక్ని నమ్ముకుని బతుకుతున్నందుకు దాని ద్వారా పక్కవాడికి ఏమైనా ఉపయోగపడగలిగితే అలా గుర్తుపెట్టుకోగలిగితే. అదే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి, ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా మీరు చేస్తారు. లోటస్ ఫౌండేషన్ అని యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు నాతో పాటు చాలామంది మిత్రులు ఉన్నారు, డాలస్లో కూడా మేము యుఎస్లో కూడా రిజిస్టర్ చేశాము. అయితే దీన్ని ఏదో పెద్ద ప్రచార కార్యక్రమం కింద నాన్ ప్రాఫిట్ అదే పనిగా ఫండ్స్ రేజ్ చేయడం అవంటి ఏమి ఉండవండి. బట్ డెఫినెట్లీ విల్ వీఆర్ యాక్చువల్లీ సపోర్టింగ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఎవరైతే డిగ్రీ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు వచ్చి అంటే ఇంకొక 3-4 ఏళ్ళు వాళ్ళకి చదువు అయితే వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతారు, వాళ్ళంటి వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ అందిస్తుంటాం. ఇప్పుడు దాకా దాదాపు 18-19 మందికి సపోర్ట్ చేస్తున్నాం. అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ నుంచి ఉన్నవాళ్ళు. సంతోషకరమైన వ్యక్తి మీకే ఫస్ట్ చెప్పేది, నేను ఫస్ట్ 2000 ఇప్పుడు 5-6 ఇయర్స్ క్రితము ఈ లోటస్ ఫౌండేషన్ అనే ఒకటి చేద్దాము అనుకుని నేను ఏ ఫస్ట్ స్టూడెంట్కి అయితే నేనే కౌన్సిలింగ్కి వెళ్ళి అబ్బాయికి ఫీజు కట్టాను. అప్పుడు ఆ ఫస్ట్ స్టూడెంట్ వారం రోజుల క్రితం యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టాడు. వా సూపర్ అండి. యు డోంట్ బిలీవ్ అనంత్ గారు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో చెప్పడానికి లేదు. మీ మాటల్లో కనిపిస్తుంది. అబ్బాయి నేను ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తానండి పొద్దున్న 5:30 అంటే ఇనీషియల్ ఇన్స్పెక్షన్స్ అయిపోయి అబ్బాయి హీస్ ఈజ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ అనుకున్నప్పుడు ఐ విల్ చెక్ హిజ్ పర్సనల్ డీటెయిల్స్. బికాస్ మేమేం పెద్ద ఆస్తులుండి ఏం కాదు, ఎవరో అందరూ మీరైనా నేనైనా కష్టపడి సంపాదించుకునేదే, లేకపోతే నన్ను నమ్మి నా ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చేది. అప్పుడు నేను ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి బికాస్ నా డబ్బులు పోయినా పర్లేదు, నన్ను నమ్మి ఇచ్చిన వాడు డబ్బులు పోగొట్టడానికి నాకేం అర్హత ఉంది. అందుకని నేను ఐఎమ్ వెరీ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఒక్కటి మల్టిపుల్ లేయర్స్లో చెక్ చేస్తాను. అరౌండ్ 5:30 in the morning ఐ నాక్ దేర్ డోర్. కొన్ని చోట్లకి నా కారు కూడా వెళ్ళదు, నడుచుకుని వెళ్తాను. చెప్పేది ఏంటండి, ఈ అబ్బాయి ఇవాళ ఎవరైతే యునైటెడ్ స్టేట్స్కి వచ్చాడో అబ్బాయి ఫ్యామిలీ ఇన్కమ్ వాజ్ 3,000 రూపీస్. వాళ్ళ నాన్న బీడీ కార్మికుడు అండి. ఒక చిన్న రూమ్లో వైఫ్ హస్బెండ్ 4 పిల్లలు. ఈ అబ్బాయి ఇస్ అ బ్రిలియంట్ చాప్. మనం కట్టిన 3 ఏళ్ళు అబ్బాయి డిగ్రీ ఫీజు, నిజాం కాలేజ్ టాపర్, హీ వాజ్ అబ్జార్బ్డ్ బై విప్రో టెక్నాలజీస్ విత్ అ మంత్లీ ప్యాకేజ్ ఆఫ్ 30,000 రూపీస్. ఎక్కడ 3,000 ఫ్యామిలీ ఇన్కమ్, ఎక్కడ 30,000. ఆ విప్రోని వాళ్ళు అతన్ని ఆన్సైట్కి పంపించింది. మీరు చూడండి మన ఏం చేసామండి, మనం ఒక చిన్న థ్రెడ్ జస్ట్ ఒక చిన్న థ్రెడ్ నిజంగా మనం బయట మన సరదాల మీద వాటి మీద ఖర్చు పెట్టేదాని మీద అది ఏమీ కాదు, కానీ ఒక జీవితం మారిపోతుంది. ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్? నాకు దేవి బాగా ఇష్టం అండి. దేవి దేవిను నేను కలిసి యాక్చువల్గా మణిగారి దగ్గర పనిచేశాను. మణిగారి దగ్గర కొంతకాలం దేవిగా దేవిశ్రీప్రసాద్ కూడా పనిచేశారు. ఆయన మంచి ఫ్రెండ్ నాకు. దేవి ఎందుకు ఇష్టం అంటే అతని దగ్గర చాలా టాలెంట్ ఉంది. అంటే హీఈస్ అ రైటర్, హీఈస్ అ సింగర్, హీఈస్ అ కంపోజర్, హీఈస్ అ కీబోర్డ్ ప్లేయర్, he's a dancer, dancer as well. Yeah, ivanni minchi cinema lo jananiki em kavali anedi baaga pattukunnadu, adu pulse pattunnaru, adrushtam undi. ivanni unte undaga chaala samskaravantamaina vyakti, manchi ante values unna vyakti, music ne oopiriga batukutadu adu. andukani athan music lo nu life untundi, athanto gadipe vaalliki life untundi. అతనిదే అదే నా తమ్ముడు, నేను చెప్పాను నా ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్స్ అని. మా చిన్నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి దేవికి రిథమ్ ప్రోగ్రామర్, ఈజ్ వన్ ఆఫ్ ది సౌత్ ఇండియాస్ లీడింగ్ రిథమ్ ప్రోగ్రామర్ కళ్యాణ్ అని నా తమ్ముడు. ఓకే. సో అలాగా అసిస్టెంట్స్ని, అతని దగ్గర పనిచేసే కంపోజింగ్ ప్లేయర్స్ని, అతని మ్యూజిషియన్స్ని చాలా గొప్పగా చూసుకునే సంస్కారం ఉన్న వ్యక్తి అతను. అందుకని అతని మ్యూజిక్ ఇష్టమే. పర్సనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ఇది నేను చెప్పచ్చు చెప్పకూడదు కానీ చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్ దగ్గరికి వెళ్ళకూడదండి. ఎంత ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకి అంత గౌరవం ఉంటుంది. ఓకే. కానీ హీఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పర్సన్స్ అండ్ అతను అంత ఫ్రెండ్లీగా ఉంటాడు. సక్సెస్ ఇచ్చిన కిక్కే ఉండదు అతనికి. ఓకే. అందుకని
ఏమవుతుందంటే అది మ్యూజిక్ విన్నప్పుడు ఇంకో ఇంకొంచెం మంచి అభిప్రాయంగా. అదేండి. తర్వాత ఫైనల్ సార్, దేశీ ప్లాజా ఆర్గనైజ్ చేసిన టెక్సస్ స్టార్ కళాకారికి సింగింగ్ జడ్జ్గా వచ్చారు కదా 2017 ఎడిషన్కి, దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటాం. చాలా బాగుందండి అండి. నిన్న జరిగింది దేశీ కళాకార ఫైనల్స్కి సింగింగ్కి నేను జడ్జ్గా వచ్చాను. 32 మంది 33 మంది పాడారు ఫైనల్స్ అండి. మీరు 4 సిటీస్లో ప్రిలిమ్స్ చేశాక ఇది ఫైనల్స్. ఆస్టిన్, డాలస్, శాన్ ఆంటోనియో, మంచి టాలెంట్. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ అండి. అంటే ఒక మంచి ప్రొఫెషనల్ ఆడిటోరియం తీసుకుని మంచి సౌండ్ సెటప్, ఒక అంటే ఒక ఓవర్సీస్ నుంచి ఒక ఆర్టిస్ట్లు వస్తే ఒక ప్రొఫెషనల్ కాన్సర్ట్కి ఏ లెవెల్లో అయితే అరేంజ్ చేస్తారు, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ, వాళ్ళు పాడే ఆ స్టేజ్ మీద వాళ్ళకి కావాల్సింది కానీ అలా చేశారు. పిల్లలు కూడా అంత గొప్పగానూ పాడారు. ఇట్ వాజ్ ఎ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్. ఐ థింక్ దిస్ ఇక స్టార్ కళాకార్ ఈజ్ గోయింగ్ టు గ్రో బిగ్. ప్రాబబ్లీ అది యుఎస్ స్టార్ కళాకారా కూడా అవుతుందేమో. అందులో దేశీ ప్లాజా, యా దేశీ ప్లాజా ప్రజెంట్స్ యుఎస్ స్టార్ కళాకారు అని అవుతుందేమో. ఐ హోప్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. యా, దేశీ ప్లాజాతో మాట్లాడినందుకు, మీ టైంని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనంత్ గారు, ప్లెజర్ టాకింగ్ టు యూ. మళ్ళీ మీరు ఆ మూవీస్ కంపోజ్ చేసిన తర్వాత మీ పాటలు విని మళ్ళీ మనం కలవాలని కోరుకుంటాం. తప్పకుండా, థ్యాంక్ యూ. సో నిన్న మా దేశీ ప్లాజా తరపున టెక్సస్ స్టార్ కళాకార్ ఈవెంట్కి సింగింగ్ జడ్జిగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అనంత్, థ్యాంక్ యూ సో మచ్ సో అదండి, చూసారు కదా పార్థసారథి గారితో ఇంటర్వ్యూ. ఇంకొకసారి మళ్ళీ ఒక మంచి గెస్ట్ తోటి మన ఇంటర్వ్యూ కార్యక్రమంతో కంటిన్యూ అవుదాం. అప్పటి వరకు సెలవు.